నమస్తే వెల్కమ్ టు కామన్ లైబ్రరీ చాలా రోజుల క్రితం సుమారు ఆగస్ట్ నెలలో అనుకుంటా నేను ఈ జూనియర్ రెడ్డిఆర్ గారు ఆస్కర్స్కి సంబంధించి దిస్ కొలవరెడ్డి అని ఒక వీడియో చేశాను చాలామంది జూనియర్ రెడ్డి గారు గారు అభిమానులు ఆ రోజు పాపం కింద కామెంట్స్ రూపంలో అయితేనే ఒకళ్ళిద్దరు పాపం ఫోన్ చేసి మేము ఆన్లైన్ లోన్ యాప్స్ నుంచి మేము లాభం పొందాం కానీ దానికి ధన్యవాదాలు చెప్తున్నాను మీ జూనియర్ ఇండియర్ గారి మీద పార్షియల్ మోటోలో క్యాస్టిస్టిక్ కోణంలో ఎందుకు అలా మాడారు అన్నారు నేను బ్రీఫ్గా చెప్తాను మీ బ్రెయిన్స్కి ఎక్కువ స్ట్రెస్ ఏం పెట్టను నేను కులగజ్జ ఉంటే అసలు వేరే కులాన్ని యాక్సెప్ట్ చేయలేము నేను పేరు కోసం పోగలాడ్డమో కులం కోసం పోగలాడమో అయితే నేను చేసే చాలా ప్రజా ప్రయోజన వ్యాధ్యాల మీద పోరాటాలతో నాకు ఎక్కడెవరో నా కులస్తులు ఉండరు అందులో ఎవరినో ఇంప్రెస్ చేయడానికి నేనేం పొలిటికల్ చైర్ హోల్డ్ చేసలేను పొలిటికల్ పార్టీలో లేను నేను ఒక ఫ్రీ స్టైల్లో ఫ్రీ సోల్ కింద కామన్వెల్త్ లైబ్రరీలో ఒక పదివేల సబ్స్క్రైబర్స్ అయినా వస్తారా అనేటువంటి అనుమానంతో నేను ఛానల్ పెట్టాను ఇవాళ మూడున్నర లక్షల మంది చాలామంది ఆదరిస్తేనో మౌనంగానే మద్దతు ఇస్తూ ఉంటేనో ఛానల్ ఇక్కడ దాకా వచ్చి ఉండదు ఒక సంవత్సర కాలంలో అందుకని నేనే యూట్యూబర్ను కూడా కాదు పోనీ రోజు ఏదో ఒక అంశాన్ని కల్పించుకుని మరియు కెమెరా ముందుకు వచ్చి మాట్లాడడానికి నేను నాలుగైదు రోజులు ఒకసారి కూడా ఏమంత ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఉందిలే ఇంకా చాలామంది మాట్లాడుతూ ఉంటారు కదా అని నేను అవసరమైతే ఇప్పుడు కెమెరా ముందుకు కూడా రాను నేను నాకు ఛానల్ రెవెన్యూ మీద ఐ నాట్ ఫోకస్డో నాకు ఏం తెలియదు ఏమవుతుంది ఐ డోంట్ హె నాలెడ్జ్ ఈ కెమెరామ్యాన్కో లేకపోతే ఒకళ్ళిద్దరు ఎందుకంటే ఎడిటింగ్ అయితే నేను సెల్లో చేసుకుంటాను నేను నా కైన్ మాస్టర్లో నేను ఎడిటింగ్ చేస్తాను మీ అందరు చాలా మందికి చెప్పాలి ఎన్ని ఎందుకంటే నన్ను చూసే నేపథ్యం మీకు మారాలి నాకు ఎడిటర్ ఎవరు ఉండరు నాకు నేను వీడియోని ఇట్లాగా ఇట్లా నేను కైన్ మాస్టర్లోనే ఎడిటింగ్ చేస్తాను ప్రతి వీడియోని నాకు ఇంకొకళ్ళకి అర్థమైతే చెప్పి వాళ్ళతో పని చేయించుకోవడం రాక నేను మీద డిపెండ్ అవడం నా పనులు నేను చేసుకెళ్ళిపోతూ ఉంటాను కమింగ్ టు పాయింట్ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారి విషయంలో నా జూనియర్ ఎన్టీఆర్ గారిని నేను విభేదించడం వ్యతిరేకించడం కులపరంగా మన అభిష్టాల మేరకు ప్రతిభావంతులు ఎవ్వరూ ఎక్కడ ఆపలేరు నేను ఆ రోజు నుంచి ఈరోజు వరకు మాట్లాడుతుంది సంఘటిత ప్రయత్నం ఆ సంఘటితత్వం అంటే కలిసికట్టుగా ఒక ఐదుగురు ఒక పది మందో ఒక పాతిక మందో ఒక గ్రూప్ కింద వాళ్ళనుకున్న అభిప్రాయాన్ని ప్రజల అభిప్రాయంగా మార్చేటువంటి ఒక వికృత ప్రక్రియ ఎన్డి రామారావు గారు లాంటి వ్యక్తిని పైకి లేపడానికి దోహదపడ్డటువంటి ఆయన చరిష్మాతో పాటు కొందరు సంఘటిత ప్రయత్నం ఇక నేను మళ్ళీ కమ్మ కులాన్ని తీయని గుర్తుపెట్టుకోండి ఈ సంఘటిత ప్రయత్నమే పైకి లేపినటువంటి సీనియర్ ఎన్టీఆర్ గారిని వాళ్ళ చెప్పు జాతుల్లో లేరు అంటే మళ్ళీ అదే వ్యక్తిని ఎందకలాగినాయి ఇదే సంఘటిత ప్రయత్నం వాళ్ళు ఏదైతే వరుసగా ఏబిఎన్ ఎంటర్టైన్మెంట్లో జూనియర్ ఎన్టీఆర్ గారు మీరు వీడియోలు పెడుతున్నారో ఇదే ఏబిఎన్ ఛానల్లో ఒకప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు లోకేష్కి ఎదురొస్తాడేమో చంద్రబాబు నాయుడు అడ్డుపడతాడేమో అన్నప్పుడు ఇదే జూనియర్ ఎన్టీఆర్కి వ్యతిరేకంగా కథనాలు రాసినాయి ఈ సంఘటిత ప్రయత్నాన్ని మనం ఆస్కార్ లెవెల్లో ఇవాళ జూనియర్ ఎన్టీఆర్ గారితో వాళ్ళకి రాజకీయంగా ఆవశ్యకత ఉండదా లేదా లేపుతున్నారు అనుకోండి లేదా రకరకాల కారణాలు రీత్యా ఇదే జూనియర్ ఎన్టీఆర్ వ్యక్తిని భాగంలో శక్తి ఇవ్వడం అనేది వాళ్ళైతే నిర్వీర్యం చేయడంలో కూడా భాగం ఆలదే అవుతుంది వాళ్ళ శక్తి అవుతుంది దట్ సో కాల్డ్ గ్రూప్ హూస్ ఎవర్ ఇట్ మైండ్ బి ఆ గ్రూప్ ఎలా ఆళ్ళనే కాదు ఎవరైనా కానీ సో ప్రజల అభిప్రాయం ఎప్పుడూ కూడా వ్యక్తులు తద్వారా ఏర్పడేటువంటి శక్తులు ప్రభావితం చేయలేని స్థాయిలో ఉండాలనేటువంటిది నా ఆకాంక్ష ఇన్ సింపుల్ లైన్స్ నేను ఇక్కడ స్క్రీన్షాట్ పెడుతున్నా ఆ రోజు రాఫ్టార్ క్రియేషన్స్ పేరు మీద జూనియర్ ఎన్టీఆర్ గారికి ఆస్కార్కి అవకాశం ఉందని చెప్పి చెప్పగానే ఒక్కరోజు గ్యాప్లో ఇమీడియట్గా ఈనాడు రాసినటువంటి కథనం ఏంటండి ఇమీడియట్గా వేరే వేరే పత్రికలు వరుస పెట్టి ఊచకోత కింద రాసినటువంటి విధానం ఏంటండి మరి ఆ తర్వాత దాని మీద ప్రబలంగా నోరెత్తినప్పుడు ఒక బస్ క్రియేట్ చేసినప్పుడు ఇవాళ రాఫ్తార్ క్రియేషన్స్ని తీసేసి మరొక డిస్ట్రిబ్యూషన్ సంస్థ వీళ్ళిద్దరు పేర్లు ప్రపోజ్ చేసినట్టు ఫ్రెష్గా అదే లింక్లో ఏదైతే పాత లింక్ ఉందో అదే లింక్లో ఎడిట్ కాపీ పేస్ట్ చేసి వెరైటీ డాట్ కామ్ పెట్టింది ఇక్కడ వెరైటీ డాట్ కామ్ అనే దానికి శాంటిటీ ఏంటి శాంటిటీ ఏంటి అంటే ఇది ఖచ్చితంగా ప్రజల చేత పరీక్షించబడాల్సినటువంటి అంశమే ప్రజల దృష్టి సారించాల్సిన అంశమే ఎందుకు ఎందుకు ఉంచుకుంటున్నాడు జూనియర్ ఇండియర్ ఆస్కార్ జూనియర్ ఇండియర్ ఆస్కార వస్తేనో తెలుగు మీడియాను కొత్తగా తిడతేనో నాకు వచ్చే లాభం ఏంటండి నేను ప్రాక్టీస్లో హ్యాపీగా ఉన్నా కేసులు చేసుకున్నా సంతోషంగా ఉన్నా నన్ను నా మీద వాళ్ళు లేసిన బురదలోంచి ఎప్పుడో బయటకు వచ్చేసి ఆ క్లీనర్ దగ్గర క్లీన్గా నేను హ్యాపీగా ఉన్నా విశ్వం అది కాదు కదా విశ్వం అది కాదు కదా ప్రజల దృష్టిలో నేను ఉంచాలనుకుంటున్న అంశం వల్ల మన దైనందిక జీవితంలో మనం శ్రద్ధ పెట్టి ప్రతిదాన్ని పరీక్షించి చదివి పరిశోధించి తెలుసుకోలేం కాబట్టి మీడియా వ్యవస్థల మీదో సంస్థల మీద ఆధారపడతాం న్యూస్ని న్యూస్లా రిపోర్ట్ చేయకుండా వెస్టెడ్ ఇంట్రెస్ట్లతో దాన్ని మ్యాలైడ్గా తీసుకెళ్లేటువంటి దానివల్ల ఆ వెయ్యి అడుగుల వెయ్యి పడగల వెయ్యి అడుగుల వెయ్యి పడగల సర్పాన్ని మనమే పెంచి పోషించి రేపొద్దున దాని విషయానికి మనమే గురవుతాం లేని క్రెడిబిలిటీని మీడియాకి అద్దడం వల్ల ఆ మీడియా రాసే ప్రతి పరికమాలు రాత్రికి మనం బలవుతాం నా లైఫే దాని క్లాసిక్ ఎగ్జాంపుల్ ఎవరో కింద కామెంట్లు పెట్టారు పాపం ఇందరు సోషల్ మీడియా పోస్ట్లో తెలుగు మీడియా తిడతాడేంటి ఇంగ్లీష్ మీడియా రాస్తానే అన్నా ఇంగ్లీష్ మీడియానా తెలుగు మీడియా హిందీ మీడియా కాదన్నా మీడియా కాంటాక్ట్స్ మీడియా హౌసెస్ వాళ్ళ రీచ్ వాళ్ళ వైబిలిటీ వాళ్ళ వే ఆఫ్ బిజినెస్లో ఆ స్థాయి దాకా వెరైటీలో రాయించి దాన్ని ఆధారం చేసుకుని తెలుగు మీడియాలో కొట్టేస్తే లేని క్రెడిబిలిటీ అద్దే వేస్తే రేపు వద్దున ఆస్కర్ వచ్చిన రాపోయినా ఎక్కడో ఉన్న సామాన్యుడికి ఏం తెలుస్తుందండి జూనియర్ రెడ్డి ఆస్కార్ దాకా వెళ్ళాడంట లేని ప్రచారం దేనికి ఇలాంటి వ్యవస్థల్ని పెంచితే ఇవే క్రికెట్లోకి వచ్చేసినాయి సమర్థులు తొక్కేశారు అసమర్థులు అందరూ ఎక్కించారు ఇవే చెస్లోకి వచ్చేసినాయి క్రీడలు వదిలేండి ఏ రంగంలోకైనా ఒక గుంపుని ప్రసన్నం చేసుకున్న వ్యక్తులు గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఒక కులం కాదు ఇదే గుంపు కాపుల్ని లేపిన వాళ్ళు ఉన్నారు ఏ నారాయణ విద్యా సంస్థలు నారాయణ మరి నా కొలు కదా కాపే కదా టీ ఈ టీడీపీలో ఈ పర్టికులర్ మీడియా వర్గంతో ఈ వీళ్ళతో హ్యాపీగా ఉన్నటువంటి వ్యక్తిని ఎలా లేపారు వీళ్ళకి తేడాగా ఉన్న వ్యక్తిని ఎలా ఎలా ఉంచారు ఎవరో ఒక నేను వాయిస్ రైజ్అవుట్ చేయాలా నాకు చేతగాకెళ్ళి నేను ఈ గ్రూప్కి సరెండర్ ఈ గ్రూప్ని ప్రసన్నం చేసుకోవడానికి నాకు చేత కాకలతో నేను అంత అవివేకినా ఎవరో కొందరు ఒక ఆటని ఒక క్రీడని కూడా నిర్దేశిస్తా ఉంటే అది ఎప్పుడూ తప్పు అది ఏ స్థాయిలో అయినా సరే చాలా తప్పు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఎక్కడో రష్యాలో ఎక్కడో ఒక మీడియాలో ఎక్కడో ఒక కథనం రాస్తే దాని ఆధారితంగా రాజశేఖర రెడ్డి డెత్ అనేటువంటిది కాన్స్పిరసీ అని రాష్ట్రంలో సృష్టించిన అల్ల అల్ల అలజల్ని కూడా నేను వ్యతిరేకించాను గతంలో కూడా నేను ఒకసారి వీడియో పెట్టాను నేను వేళ్ళలో వాళ్ళని కాదు సామాన్యుల అచైతన్య స్థితిని సామాన్యుల అజ్ఞానాంధకారాన్ని ఆయుధం కింద మలుచుకుని వాళ్ళని ప్రభావితం చేసేటువంటి దుష్ప్రచారం అనేటువంటి ఆయుధాన్ని ఎవడ చేత పట్టినా ఆడు తప్పుడోడే అని చెప్తాను నేను నా ఇంటెన్షన్ నా మోటో అది నేను ఇప్పుడు అదే స్పష్టంగా అడుగుతానండి నెలన్నర క్రితం జూనియర్ ఎన్టీఆర్ గారు భాగం మాత్రమే చూసి వెరైటీ డాట్ కాము ఆయన పేరు అండరాంగడి దాంట్లో పెట్టిందా నెలన్నర తర్వాత అర్రే ఫస్ట్ నుంచి చూడడం మర్చిపోయిన ఇప్పుడు సెప్టెంబర్ పదిహేను ఇక్కడ పెడతాను సెప్టెంబర్ పదిహేనో తారీఖున చూసి మళ్ళీ కొత్తగా ఈయన పేరు రాఫ్టార్ ప్రపోజల్ కాకుండా ఇంకొక సంస్థ ప్రపోజల్ కింద పెట్టిందా అంటే ఇది మనుషులు అనుకుంటే పెట్టించినటువంటిది కాదా అని అడుగుతున్నా దీని ద్వారా నిజంగానే వీళ్ళిద్దరూ వాళ్ళ సొంత ప్రతిభతో వాళ్ళిద్దరూ సొంత ప్రతిభతో వెళ్ళినా మజా ఉంటుందా అని అడుగుతున్నా అంటే కొంతమంది వ్యక్తులు యొక్క వికృత చేష్టలు ఆ వికృత చేష్టల వల్ల పెద్ద పెద్ద అవార్డులు పలచం చేయబడిపోతున్నాయి సమర్థులు పలచం చేయబడుతున్నారు ప్రతిభా పాఠవాలు కలిగిన వ్యక్తులు అనుమానపు కోణాల్లో చూడాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఎవరి రోగిలు ఎవరి మానసిక రోగులు ఏంటి వీళ్ళ ఉద్దేశం వీళ్ళ ఉద్దేశం ఏంటంటే జనాలు గుర్రెలరా వీళ్ళని ఎలా కావడాలో మనం అనేటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ అది మనమే ఇచ్చాం పేపర్లో కథనం రాగానే రెండో ఆలోచన లేకుండా మన మన వెస్టర్ ఇంట్రెస్ట్లతో మనం వాటిని షేర్ చేస్తూ ఎండార్స్ చేస్తూ సాక్షి ఛానల్లో ఏబిఎం రాధాకృష్ణ తిట్టాడు అనుకో రాధాకృష్ణ వ్యక్తిగతంగా మనం నచ్చరు కాదు సాక్షి ఛానల్ లేపుతాం అదే ఏబిఎం రాధాకృష్ణ ఛానల్లో జగన్మోహన్ రెడ్డి గురించి లేని వార్తలు రాశాడు అనుకో ఆయన దయ్యాలతో మాడతాడు భూతాలతో మాడతాడు జగన్ అంటే మనకు నచ్చటండి దానివల్ల ఆ వీడియోలు మనం షేర్ చేస్తాం అంటే వీళ్ళకి ఏం అర్థమైంది కొన్ని కొన్ని వార్తలు కొన్ని కొన్ని వర్గాల్ని కొన్ని కొన్ని విధాలుగా అలరిస్తాయి అలరించడానికి పేపర్లో పెట్టుకునే ఏమైనా పాటల ఐటెం సాంగ్సా సాంగ్స్ ఆ మనల్ని అలరింతానికి న్యూస్ న్యూసెన్స్గా మార్చినటువంటి వ్యక్తులకి ఆ బలం ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది వాళ్ళ మొట్టమొదటి ప్రయత్నం సఫలీకృతం చేసిన మన నుంచి మనలాంటి గొర్రెల నుంచి వచ్చి ఉంటుంది నా ఆవేదనల్లా భగవంతుడు నాకు భగవంతుడి సుఖవంతమైన జీవితం ఇచ్చాడు సుఖవంతమైన కంఫర్టబుల్ జీవితం నేను ఎవరి దగ్గర దేహి అనేది అడగకుండా నా కాయకష్టమైనా నాకు బతకగలిగేటువంటి జీవితం ఇచ్చాడు భగవంతుడు నేను ఆ కంఫర్టబుల్ లైఫ్లో ఉండి కూడా నేను అలా లేనిపోని శత్రుత్వాలు పెంచుకుంటున్నానని అని తెలిసినా కూడా ఇట్లని చెప్పేది మీలాంటి సామాన్యులు ఎవరైతే ఈ కెమెరాకి అవతలు ఉన్నారో మీరు నాశనం అయిపోతారని ఎప్పుడు ఎవరికి డెమోక్రసీలో ఓవర్ పవర్ ఇవ్వకూడదు రాజకీయ పార్టీకైనా మీడియా పక్షాలకైనా ఫోర్ ఎస్టేట్స్లో ఏ స్టేట్కైనా యాడిక్వేట్ సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ ఈక్వలిబురం అనేది మెయింటెన్స్ మెయింటైన్ చేయకపోతే బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే వాళ్ళు మిగతా అన్నిటినీ ఓవర్ పవర్ చేస్తారు షాడోఅవుట్ చేస్తారు ఫేడోటైజర్ చేస్తారు వెస్టర్న్ ఇంట్రెస్ట్ లాంటి ఇంప్లీడ్ చేస్తారు తా వాళ్ళ చిందే రంబా జరిగేది సామెత ఏదో ఉంటుంది ఆ మాదిరి తయారైంది మీడియా వాళ్ళు చెప్పిన వాళ్ళే మేధావులు వాళ్ళు చెప్పిన వాళ్ళే ఇంటలెక్చువల్ వాళ్ళు అండార్స్ చేసిన వాళ్ళే లాయర్లు వాళ్ళు చెప్పిన వాళ్ళే అన్ని వాళ్ళు చెప్పిన వాళ్ళే జడ్జులు వాళ్ళు చెప్పిన వాళ్ళే ఏంది దరిద్రం అంటున్నా ఎన్ని ఎన్ని ఏళ్ళు నడుతుంది భౌగోత్వం అని అడుగుతున్నా ఏమంటే సినిమా అనేది ఇండివిజువల్ ఎక్స్పీరియన్స్ అండి ఎవరు ఏ కోణంలో చూస్తాం ఆ కోణంలో నచ్చుద్ది మనకి జూనియర్ ఎన్టీఆర్ నటనని నేను ఏ రోజు ఎప్పుడు ఎక్కడ తో మాట్లాడు ఎప్పుడు మాట్లాడను మనం చేయలేదు ఒక వ్యక్తి మాకంటే మా అయితే నాలుగైదేళ్ళు ఏజ్ డిఫరెన్స్ ఉంటుంది ఆయనకి ఆయన అంత గొప్పగా చేసినటువంటి వ్యక్తి ఇప్పుడు కించిపరిచి మాట్లాడండి అసలు ఆయన్ని ఎవడో ఎండార్స్ చేసి ఆస్కారం పంపించడం ఏంటి అంటాను నేను ఆర్ఆర్ఆర్ మంచి ప్రయత్నం అనుకోండి ఆ మంచి ప్రయత్నాన్ని సహజమైన ప్రక్రియలో అంటే హౌ డు హ్యావ్ టు ఎక్స్ప్రెస్ యూ ఆర్టిఫిషియల్గా మనం ఎండార్స్ చేసేటువంటి మెకానిజమ్స్ ఇవాళ లాభం కోసం డెవలప్ చేసి వాటిని మనం ఇగ్నోర్ చేసి పట్టించుకోకుండా ఉంటే అదే ఒక ఒకరోజు మనల్ని కొట్టేస్తారు నాకు బాగా గుర్తు నేను ఒకసారి అండర్ నైన్టీన్ ఆడుతున్నప్పుడు అనుకోండి వెస్ట్ గోడ ఏలూరులో నన్ను పై లెవెల్లో ఉన్నటువంటి అతను సెలెక్టరు బ్లాక్మెయిల్ చేశాను నన్ను నువ్వు ఏంటి ఆరో గంటల్లో క్వశ్చన్ చేస్తున్నావు ఏంటి ఈ ఫెసిలిటీస్ ఆ ఫెసిలిటీస్ అని మాట్లాడుతున్నావు ఏంటి ఇలా మాడితే స్టేట్స్లోకి నువ్వు స్టేట్ క్రికెట్ టీంలోకి నువ్వు సెలెక్ట్ అవ్వ తెలుసా నువ్వు అంటే ఆయన కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది నాకు అర్థం కాదా ఆయన ఏమన్నా అంటే నేను తలుచుకుంటే తెల్లారపొద్దు నీ గురించి నేను రాయించగలుగుతాను నేను తెల్లరబొద్దు నీ ఇన్డిసిప్లిన్ యాక్టివిటీ ఉంది నువ్వు ఆట సరిగ్గా ఆడలేకపోతున్నావు నువ్వు నువ్వు ఇక్కడ కమాండ్ చేస్తున్నావు రాయించగలుగుతావు నేను అన్నాడు అంటే ఒక సెలెక్టర్కి అంటే నా వ్యతిరేక సామాజిక వర్గం అని కాదు ఆయన 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 కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చిందో నాకు అర్థం కాల అంటే ఇటు పేపర్లో రాయిచ్చేస్తే జనం నమ్మేస్తారంటే నమ్మేస్తారు నాకు నాకు ఇప్పుడు గుర్తున్న గన్ కేసులో ఒక టీవీ నైన్కి సంబంధించినటువంటి ఒక విలేకరి క్రైమ్ ఆపరేషన్స్ చూస్తూ ఉంటాడు అతను వెస్టర్ ఇంట్రెస్ట్తో ఆ సీఏ నాగేశ్వరం అని చెప్పి మొన్న అరెస్ట్ చేయడు కదా అతను టాస్క్ ఫోర్స్లో ఉండేవాడు మొన్న సీఎ నాగేశ్వరరావు ఒక అమ్మాయిని రేప్ చేశాడు చాలా రోజులు బలవంతంగా వాడుకున్నాడు అని చెప్పి అతన్ని అరెస్ట్ చేశారు కదా సీఎం నాగేశ్వరరావు అప్పుడు టాస్క్ ఫోర్స్లో ఉండేవాడు అదే సీఎం నాగేశ్వరరావు అప్పుడు సీఏ టాస్క్ ఫోర్స్లో ఈ విలేకరే సీఏ నాగేశ్వరరావు కలిసి నన్ను నుంచోబెట్టి తీసినటువంటి ఆ ఫోటోగ్రాఫ్ని అన్ని మీడియా సర్కిల్స్లో సర్క్యులేట్ చేయించి ఎఫ్ఐఆర్తో సంబంధం లేకుండా రాయితీలు రాయించినటువంటి బ్రోకర్ నా కొడుకులు ఇలా కింద మళ్ళీ ఆ టీడీపీకి సంబంధించినటువంటి జోకర్ నా కొడుకులు బఫూను గాల్లో కింద కార్యకర్తలు చెప్పుకునేటువంటి సోషల్ మీడియా జోకర్ గాల్లో ఇలా నా గురించి ఆ సర్క్యులేట్ చేస్తా కూర్చున్నారు వీళ్ళు ఇలా బతుకు పెట్టి దుష్ప్రచారం ఆయుధంగా బతికేటువంటి చిల్లర ఎదవలు నా గురించి ప్రచారం చేస్తా కూర్చున్నారు నాకు ఆరోజు తట్టింది వీళ్ళ మీదగా చేయాల్సిన యుద్ధం ఇలాంటి ఎదవలు రాసిన రాత్రి నిజమని నమ్మేటువంటి గుర్రెం మనలో ఉందే ఎవరి నేను బయటకు వచ్చి ఉండొచ్చు గవర్నర్ అవార్డు స్థాయి దాకా ఎదుగుండొచ్చు మీ అందరి ఆశీర్వాదం వల్ల పెద్దల సహకారం వల్ల ఎంతమంది బయటకు వస్తారు ఇలాంటి ఒక బుల్షిట్లో ముంచేస్తే ఎంతమంది బయటకు వస్తారని అడుగుతున్నాను అంటే ఈ బోకర్ ఎదవల పని ఏంట్రా అంటే ఇలా కాయ కష్టం చేసి ఎదిగేది పావాలా ప్రచారం చేసుకునేది పాతిక ఇంకోటి ఎవడో పాతికి సమర్థుడు ఉంటాడో అని అర్థం నా కింద చూపించేటువంటి ప్రక్రియలు దగ్గర ఉంటాయి అంటే ఒక ఒక జీవిత కాలం ఏదన్నా రంగంలో ఎదగాలనుకున్నవాడు ఇలాంటి ఇలాంటి బడాచోరు ఎదవలతో పోరాడుతా వాడు లైఫ్ ఎనర్జీస్ అన్ని కూడా అక్కడే కిల్ చేసుకుంటాడు ఎవడు బాబు జాగిరిది ఎవడన్నాడు మీడియా అనేటువంటి ప్రచార ఆయుధాన్ని పెట్టుకుని ఎవడ బాబు జాగిరిది సో వెరైటీ డాట్ కామ్ యొక్క క్రెడిబిలిటీ నేను ఆ రోజు కూడా చెప్పా ఈ రోజు కూడా చెప్తున్నా చాలా మంది ఆ రోజు పద్మభూషణ్ చిరంజీవి గారికి వచ్చింది మీ కుల పైచ్యాలతో మీ కుల బ్రెయిన్ వాష్ మైండ్ సెట్స్తో కుల కొలపిచ్చిందని అనకూడదన్నా ఎందుకంటే మీరు కుల ఆధారితంగా సంఘటితమైన పోరాటం చేస్తంటే ఒకళ్ళు ఉచ్చాకొడ మీమే చేసే పోరాటంలో కులమే మీకు కనపడుతుంది మీ గజ్జి కళ్ళకి పచ్చ కళ్ళ మన కళ కళ్ళతో చూసాను అయ్యే కనపడతాయి మనకి అందుకు ఇంకోకళ్ళకి మనం కులం ఉందా గుణం ఉందా అని మనం ఇచ్చేంత పెద్ద మగోళం కాదన్న అందుకుని మనం మనం ఆ ఫ్యాన్ వాష్లోనో ఫ్యానిజంలో ఆ విధానాల్లోనో అవతలలోనే మనం జాకీ పెట్టి సంవత్సరాలు తరబడి అవతలలో పావల రియాలిటీ ఉందనుకో పాతిక రూపాయలు దానికి ఫాల్స్ సూట్నెస్ అద్దీ దాన్ని ఒక దుష్ప్రచారం కింద దాన్ని మలిచి దాన్ని తీసుకెళ్లే మెకానిజమ్స్తో ఎవడైనా రియల్గా ఎదగాలనుకున్నావాడు నరకం నరకం చూస్తాడనమాట నాకు ఇండస్ట్రీలో కూడా చాలా మంది చెప్తా ఉంటారు అందరంగాల్లో ఉంటారు మళ్ళీ దీనికి ఇలా దుష్ప్రచారం ఎవరి పెట్టి నాకు ఉదయ కిరణ్ సినిమా అవకాశాలు ఆపారు ఉదయ కిరణ్ సినిమా అవకాశాలు ఆపేరు అని చెప్పే ఇండస్ట్రీలో మోర్ దాన్ సెవెంటీ పర్సెంట్ ప్రొడక్షన్ హౌసెస్లో కానీ డైరెక్టర్స్ కింద కానీ కమ్మాలు ఉన్నారు కదా మరి వాళ్ళ దగ్గర నుంచి ఒక్కడితో అయినా కూడా ఎందుకు ప్రెస్ మీట్ కానీ ఒక ఒక వాయిస్ నోట్ కానీ మీకు తెలిసిన ఛానల్స్లో కానీ ఫలానా చిరంజీవి వ్యక్తి మాకు ఫోన్ చేసి అవకాశం ఆపునడని ఎందుకు చెప్పించలేకపోయారు వింటున్నాం కదా ప్రచారం కన్వీనియంట్గా ఉంది కదా వీళ్ళు ఎప్పుడు కౌంటర్ చేసేదిలే మనం ఏ సొల్లు అంటే ఆ సొల్లు చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఎనసంపక అంటే డైరెక్ట్గా అదే ఉదయ కిరణ్ లక్క చెప్పింది ఆ లావిడ చెప్పింది మనకు అయ్యేవి కనపడవు మనకి మేము మీరు రా మీరు బోకరు మేము ఏమేండి మీరు కూడా అని అనేస్తే అయిపోతుంది మనం అంతేమైనా మనం తప్పుడు తనం సరి చేసుకునే ఉద్దేశం మనకు ఉండవు మన పావల ప్రతిభకి పాతిక రూపాయలు ప్రచారం మనకు అలవాటు అయిపోయింది కదా అందుకు ఎవరినైనా సరే ఎక్కువ అండి తక్కువ చేయడం తక్కువ అండి ఎక్కువ చేయడం మన కన్వీనియన్స్ ప్రకారం మేధావులు తయారు చేసి డిబేట్లో కూర్చోబెట్టి వాళ్ళకు ఒక రకమైనటువంటి కొండుకోకప్పుడు వాళ్ళకు ఒక సంఘం పెద్దని చెప్పని అతికించేయడం వాళ్ళు కూర్చోబెట్టి ప్రజల్లో ప్రజలు ఆలోచిస్తారు ఆలోచి ఇంట్లో పది సార్లు మనం చెప్తే ఆడ మేధావు అనుకుంటారు ఆ ఏంటంటే ఉద్యమం చేస్తాడు ఏంటారు ఉద్యమం ఉద్యమం ఇలా ఉద్యమ నాయకులండి వాళ్ళు బాబా ఏ ఈ రంగం ఆ రంగం లేదు ప్రతి దాంట్లో జాకెట్ మనమే డిఫరెంట్ మనమే ఏం డిఫరెంట్ బాబా ఎన్నానికి కూడా ఇరిటేటింగ్ ఉంటుంది కదా ఏమి డిఫరెంట్ దేనికి డిఫరెంట్ దేనికి దానికి ఏ రోజు వివరణాత్మకమైన విధానం ఉండదు ఎవడైనా రాజకీయాల్లోకి రావాలా మనం రాసేస్తాం ఆర్టికల్స్ ఎవడన్నా రాజకీయాల్లో పురోగతి చెందాలి మనం వేసేస్తాం నీది ముద్ర ఎవడన్నా ఏదైనా అవ్వాలి మనం చేసేస్తాం అన్ని అందుకని ఆ వెస్టర్డ్ ఇంట్రెస్ట్లతో వ్యవహరించొద్దు సినిమా ఇండస్ట్రీ అనేటువంటిది ఆహ్లాదభరితమైన ఇండస్ట్రీ దానిలో కూడా ఈ కుక్కలు రాకూడదు భగవంతుడు రోజు అన్నం పెట్టుకున్నా పది ఏళ్ళు అనుకుంటే మా అయితే కొన్ని కొంతమంది దరిద్రులు రాష్ట్రంలో డిలీట్ అయిపోతారు సర్వ రాష్ట్రం సర్వతోముఖంగా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది ఆ రోజు అప్పటికి ఇంకా జనాలు కూడా చైతన్యవంతులు అవుతారు సోషల్ మీడియా మరీ అడ్వాన్స్డ్గా ఉంటుంది పర్సనల్ లెవెల్లో ఇన్వెస్టిగేషన్ చేసి ప్రతిదాన్ని చూసేటువంటి మేధావులు ఎంతకాలం మౌనంగా ఉన్నవాళ్ళు మీడియా గొట్టాల ముందు తప్ప మనం మాట్లాడలేం కదా మనం మాట్లాడిన అరణ్య రోజులు అనుకునేటువంటి వాళ్ళు అందరూ ఎదరకొస్తారు ఈ మొత్తం ఈ ఈ వ్యవస్థ బాబు ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఉన్నావా అన్న టైప్లో ఈ వ్యవస్థ అంతా కూడా చలుచుకుంటే చాలా ఏహ్యమైన భావన కలుగుతుంది రానున్న భవిష్యత్ తరాలకి ఇది ఖచ్చితంగా జరిగితేరుతుంది వెస్టెడ్ ఇంట్రెస్టులతో డీప్ ఇన్ఫ్లుయెన్సెస్ క్రియేట్ చేయగలుగుతా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా తిలోదకాలు ఇచ్చేటువంటి రోజులు అతి దగ్గరలో ఉన్నాయి మై ఇంట్రెస్ట్ ఇస్ నాట్ టు ఎండార్స్ చరణ్ గారు వర్క్ ఎన్నిబడి ఒక వ్యక్తిని నేనా రోజు చెప్పా వెస్టర్న్ ఇంట్రెస్ట్తో రాఫ్టర్ గ్రేషన్స్ చేసానండి ఇవాళ రాఫ్టర్ గ్రేషన్స్ పేరేదని అడుగుతున్నా వేరే నేషన్స్ ఎవరు పేరు వచ్చేసింది ఏ ఎందుకు బాబా ఏ అంటే ఇలా ఏడుతున్నారు ఇలా గగ్గోలు ఎడుతున్నారు ఇలా చరణ్ అని పేరు పెట్టే కానీ మళ్ళీ ఇప్పుడు వేరేనే నేను ఈ రోజు అలా ఎండార్స్ చేయను నేను ఆయన నటన రంగస్థలంలో చూసాం ఆయన బాగా చేస్తే చూస్తాం జూనియర్ ఇండియర్ గారు చేస్తే చూస్తాం జూనియర్ ఇండియర్ ఎవ్వే ఎవడు క్షణకావేశం ఏం మాట్లాడినా ఏ బాలకృష్ణ గారు ఎంజాయ్ చేసిన మూవీస్ లేవా హండ్రెడ్ పర్సెంట్ నేను ఎంజాయ్ చేసిన మూవీస్ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ నేను ఎంజాయ్ చేసిన మూవీస్ ఉన్నాయి నేను రెండు మూడు సార్లు బాలకృష్ణ గారు అపాయింట్మెంట్ కూడా అడిగాను నేను వాళ్ళ పీఎల్ కూడా తెలుసు అని సర్దా కలుస్తాను పెద్ద ఒకసారి నేను అడిగి అడిగిన సందర్భాలు ఉన్నాయి సో వాళ్ళ వాళ్ళ కారణాలు కలవడం ఏంటని ఏంటనుకున్నా రెండో వాళ్ళు ఇవ్వలేదు అది వేరే విషయం అది నేను చంద్రబాబు నాయుడు గారిని కూడా కలుస్తాను నాకు నాకు నేను వ్యక్తుల్లో కొన్ని విధానాలను వ్యతిరేకిస్తా చాలాసార్లు చెప్పాను నేను విధానాలను ఇప్పుడు ఆయన సీఈ సీఎం కాదు కదా ఆయనలో కొన్ని నాకు నచ్చితే చంద్ర జగన్ గారిలో కొన్ని నాకు నచ్చితే ఆ బర్నింగ్ డిజైర్ కోసం ఏదో ప్రజలు ఎన్నో అంటే వాళ్ళు ఎన్నైనా చెప్తారు అలా నాకు వ్యక్తిగతంగా కళ్ళకి అలా కట్టేసుకుని నేను ఓన్లీ మెగా కుటుంబానికి ఆ ఏ రోజు లేదండి దట్ దట్ ఈస్ నెవర్ దేర్ లైక్ దాట్ నాకు చిరంజీవి గారిని ఒక్కసారి ఎప్పుడు నేను ఆ ఫోటో ఇప్పుడు కలవడే నాకు ఎప్పుడు నాకు ఆయనతో నేరుగా పరిచయం కూడా లేదు నాకు చిరంజీవి గారితో కానీ పవన్ కళ్యాణ్ గారితో కానీ మీ అందరికీ తెలుసు నాకు పవన్ కళ్యాణ్ గారితో రాకుండా నేను పార్టీలోనే ఏదైనా పొజిషన్లో ఉంది నేను ఐమ్ అవుట్ సైడ్ నాకు ఒక థర్డ్ ఆల్టర్నేటివ్ పార్టీ కావాలనుకున్నా ఆ థర్డ్ ఆల్టర్నేటివ్ పార్టీ కోసం నేను పోరాడు నేను జయప్రకాశ్ నారాయణ గారు గురించి చేసిన వీడియోలు కూడా ఉంటాయి సోషల్ మీడియాలో జాగ్రత్త ఎదిగితే కనబడతాయి నేను ఫస్ట్ టైం గ్రేట్ అడ్మైనర్ ఆఫ్ జయప్రకాశ్ నారాయణ గారు ఆయన పార్టీని సంబంధించి ఆయన రాజకీయాలు సంబంధించి విరమించుకున్న తర్వాత అదే టైంలో పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టడం వాటిని నన్ను అట్రాక్ట్ చేసింది మీ అందరికీ తెలుసు లోక్ చాలా ఉన్న చాలామంది తెలుసు తణుకు బీవారం నియోజకవర్గాల్లో లోక్ సత్తాకి పోటీ పోటీ చేసే వాళ్ళందరికీ కూడా తెలుసు ఐ యూస్ టు అడ్మైర్ దట్ నాకు ఆ ఏల సింబల్ చాలా ఇష్టంగా ఉండేది నా తెలియక ఏది పడితే మాటలో మన కుల కోలం ఉన్నాం కాబట్టి మన కులగజ్జి కుక్కలం కంటే అందరూ అలాగే ఉంటారని కూడా తప్పు అది తప్పు అంటున్నా నేను మనం కూర్చుని నిండుగా ఆలోచించుకోవాలా అరే మన అందరం సంఘటితం అనే పేరుతో రాష్ట్రాన్ని ఎంత ఎంత పెంట పెంట ఎంత దరిద్రం చేసేస్తానం అని కలిగితే వాళ్ళు ఏం ఆవేదన చెందుతున్నారో మనకు అర్థమవుతుంది జై భీమ్ జై భారత్